TS6 న్యూస్ ఛానల్ కి స్వాగతం. పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఓడించడమే బీజేపీ లక్ష్యం. ఈ కార్యక్రమంలో విజయ చంద్రారెడ్డి, మొగులూరి భిక్షపతి, ముత్యాల శ్రీనివాస్ గౌడ్, ఇరిపండ్ల సదానందం, శ్రీకాంత్ రెడ్డి, పైడి ఆచార్య సదానందం తదితరులు పాల్గొన్నారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ అభ్యర్థి ప్రొఫెసర్ వీకేంద్ర రెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు కాచం గురుప్రసాద్ గారికి, అలాగే మా యొక్క పరకాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ మిత్రులు ముల్క ప్రసాద్ గారికి, జిల్లా నాయకులు మిత్రులు వేణు గారికి, సాంబయ్య గారికి, అలాగే మండల ప్రధాన కార్యదర్శి మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే వెలిదే సాధన గారికి, పైడి ఆచార్య గారికి, అలాగే బీజేపీ నాయకులు ప్రదీప్ రెడ్డి గారికి, ఈ లీగల్ సమావేశానికి చేసిన మిగతా వేదిక మీద ఉన్నటువంటి ఒక నాయకులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేనుకుంటే బహుశా ప్రెసిడెంట్ పెట్టి ఆత్మకూరులో ఒక 3 మంత్స్ అవుతుంది అనుకుంటే బహుశా చాలు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పార్టీ పనులతోటి దాంతో కొంచెం రాలేకపోయడం, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా స్వయం చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామో, నీళ్లు నిలుదులు నియామకాలు అనేది అసలు ఈ రాష్ట్రంలో ఏమన్నా జరుగుతుందా అంటే ఏమీ లేదు. నీళ్లు అంటే కృష్ణా బేసిన్ నీళ్ళని గెలిచినటువంటి 2 సంవత్సరాల్లోనే జగత్కు అమ్ముకున్నాడు పోతిరెడ్డి పాడు కాలంలో పెద్ద చేసుకొని వాళ్ళక్కడ డ్యాములు నిర్మించుకున్నారు. గోదావరి అంటే ప్రజల సంపదను తీసుకెళ్ళి కమిషన్లే లక్ష్యంగా అవసరం లేని ప్రాజెక్టులు కేసీఆర్ఏ స్వయంగా డిజైన్ చేసి 150,000 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. నియామకాలు లేక, ఉద్యోగాలు లేక 14 సంవత్సరాలు ఉద్యమంలో పోవడం చేసి 1,250 మంది యువకులు